థర్డ్ క్లాస్ న్యూస్ సిలబస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మూడవ పాఠ్యాంశం ది స్వింగ్ అనేటటువంటి పోయం ఈ పోయంకి సంబంధించి ఆధర్ను అడిగేటటువంటి అవకాశం ఉంది ఆధర్ అంటే రచయిత ది స్వింగ్ అనేటటువంటి పోయానికి ఆధర్ ఎవరంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ ఈ పోయంలో మూడు పదాలు ఉన్నాయి ఆ మూడు పదాలకి అర్థాలను తెలుసుకుంటే ఈ పోయం మీద వచ్చేటటువంటివి ఆ అంశాలు మాత్రమే స్వింగ్ అంటే ఊగుట ఊగుటకి సమానార్థాలు ఏంటంటే మీనింగు ఫ్లక్చుయేట్ ఆస్క్యులేట్ వైబ్రేట్ ప్లెజెంట్ ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరమైన దీనికి అర్థం ఏంటంటే ఎంజాయబుల్ కంట్రీ సైడ్ కంట్రీ సైడ్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే రూరల్ ఏరియా లేదా ఫామ్ ల్యాండ్ తర్వాత నాలుగవ పాఠ్యాంశం పేరు ద లాయల్ మాంగూస్ ద లాయల్ మాంగూస్ అనేటటువంటి కథలో ఉన్నటువంటి పదాలకు అర్థాలను చూద్దాం ట్రస్ట్ అంటే నమ్మడం బిలీఫ్ క్రెడిల్ ఊయలా ఏ బేబీ బెడ్ గాడ్ రక్షకుడు సేవ్ రిటర్న్ తిరిగి రావడం కంబ్యాక్ స్టెయిన్స్ మరకలు ఏ కలర్డ్ మార్క్ లోయల్ నమ్మకమైన ట్రస్ట్ వర్తి లేదా డ్యూటీఫుల్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే హ్యాబిచ్యుల్ లేదా రొటీన్ మీన్ వైల్ మరోవైపు ఫర్ ద మూమెంట్ క్రాలింగ్ అంటే ప్రాకడం క్రీప్ డ్రోవ్ అంటే నడపడం హెడ్ టెంపర్ నిగ్రహం అంటే డిస్పోజిషన్ పెట్ అంటే పెంపుడు జంతువు డొమెస్టిక్ ఇప్పుడు మనకు కొన్ని ది బ్లాంక్స్ ఇచ్చి దీనిలో డొమెస్టిక్ యానిమల్స్ ఏవి వైల్డ్ యానిమల్స్ ఏవో చెప్పమన్నాడు డొమెస్టిక్ యానిమల్స్ అంటే పెంపుడు జంతువులు వైల్డ్ యానిమల్స్ అంటే అడవిలో ఉండేటటువంటి జంతువులు ద కవ్ ఈజ్ ఏ డాష్ యానిమల్ డొమెస్టిక్ యానిమల్ ద స్నేక్ ఈజ్ ఏ డాష్ యానిమల్ వైల్డ్ యానిమల్ ద జెరాఫీ ఈజ్ ఏ డాష్ డా వైల్డ్ యానిమల్ ద డాగ్ ఈజ్ ఏ డాష్ యానిమల్ డొమెస్టిక్ యానిమల్ ద క్యాట్ ఈజ్ ఏ డాష్ యానిమల్ డొమెస్టిక్ యానిమల్ ఈ పాఠ్యాంశంలో డిస్క్రైబింగ్ వర్డ్స్ గురించి చెప్పడం జరిగింది డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే వర్ణించేటటువంటి పదాలు వీటినే మనం ఇంగ్లీష్ గ్రామర్లో యాడ్జెక్టివ్స్ అంటాం అంటే విశేషణాలు ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి విశేషణం గురించి చెప్పేటటువంటి పదాలను డిస్క్రైబింగ్ వర్డ్స్ అని అంటాము అంటే ఒక వస్తువు కానీ లేకపోతే ఒక వ్యక్తి కానీ ఏ విధంగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి యొక్క రూపం గురించి కానీ లేకపోతే ఆ వ్యక్తి యొక్క సైజ్ గురించి కానీ లేదా అంటే వస్తువు అయినా కావచ్చు ఇక్కడ కలర్ గురించి కానీ సైజెస్ గురించి కానీ లేకపోతే షేప్స్ గురించి కానీ వీటి గురించి చెప్పేటటువంటి పదాలన్నింటిని కూడా మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ లేదా యాడ్జెక్టివ్స్ అని అంటాము ఉదాహరణకు ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ ఏ క్రెడిల్ ఒక ఊయలలో చిన్న పాప ఉన్నది స్మాల్ అనేటటువంటిది ఇక్కడ యాడ్జెక్టి విశేషణం లేదా డిస్క్రైబింగ్ వర్డ్ ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ రౌండ్ బాల్ ఆ బేబీ ఆడుకుంటుంది ఎలాంటి బాల్ తో ఆడుతుంది అంటే బాల్ ఎలా ఉంది రౌండ్ గా ఉంది ద బాల్ ఈజ్ ఏ బ్రౌన్ ఇన్ కలర్ ఏ కలర్ లో ఉంది బ్రౌన్ ఇన్ కలర్ సో ఇవన్నీ కూడా స్మాల్ అనేది రౌండ్ అనేది బ్రౌన్ అనేటటువంటి డిస్క్రైబింగ్ వర్డ్స్ లేదా యాడ్జెక్టివ్స్ అని మనం చెప్తాం అలాంటివి కొన్ని చూద్దాం బిగ్ స్మాల్ కూల్ హార్ట్ ఫ్లాట్ రౌండ్ లాంగ్ బ్యూటిఫుల్ అగ్లీ స్ట్రాంగ్ వీక్ ఇవన్నీ కూడా డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ యాడ్జెక్టివ్స్ అనమాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫిలింది బ్లాంక్స్ లో మిమ్మల్ని అడుగుతాడు లేదా ఒక సెంటెన్స్ ఇచ్చి దీంట్లో డిస్క్రైబింగ్ వర్డ్ ఏది లేదా యాడ్జెక్టివ్ ఏది అని అడగడం జరుగుతుంది అనమాట అప్పుడు మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పీ స్మాల్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ ఎ లీఫ్ ఈజ్ ఎ గ్రీన్ ఇన్ కలర్ గ్రీన్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ ద బాక్స్ ఈజ్ స్క్వేర్ ఇన్ షేప్ స్క్వేర్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్ ఇన్ సైజ్ బిగ్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ ద పింక్ ఇన్ కలర్ పింక్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ ఈ పాఠ్యాంశంలో వెరీ 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 ఇంపార్టెంట్ అంశాన్ని పరిచయం చేయడం జరిగింది అదేంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి లేదా ఏ సెంటెన్స్ ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాము వెరీ సింపుల్ సెంటెన్స్ లోనే మీకు కనిపిస్తుంది ఇంటరాగేటివ్ అంటే ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం ఏ సెంటెన్స్ అయితే ఆకరణ క్వశ్చన్ మార్క్ తో ఉంటుందో దానిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనే మనం అనొచ్చు మీనింగ్ చూద్దాం ఏ వాక్యం అయితే క్వశ్చన్ మార్క్ తో ముగుస్తుందో దానిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు డబల్యూ గాని హెచ్ గాని ఐ గాని ఈజ్ గాని ఆర్ గాని డూ గాని కెన్ గాని విల్ గాని వాట్ గాని వెన్ గాని విచ్ గాని గాని వేరు గాని వై గాని క్వశ్చన్ ఫార్మింగ్ లో మొట్టమొదట గాని చివర గాని ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగినప్పుడు అది ఇంటరాగేషన్ ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం ఇంటరాగేట్ చేస్తున్నాం సో ఇక్కడ వాట్ డబల్యూ క్వశ్చన్ అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ హౌ ఓల్డ్ ఆర్ యూ నీ వయసు అంతా హౌ అనేటటువంటిది ఇంటరాగేటివ్ అంటే మనం వయసుని తెలుసుకోవడానికి కూడా ఇంటరాగేటివ్ చేస్తాం డూ యూ వాంట్ వాటర్ నీకు మంచి నీళ్ళు కావాలా డూ యూ వాంట్ డూ అనేటటువంటిది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ నేను మాట్లాడలేనునో లేకపోతే మాట్లాడగలను జవాబు చెప్పడం జరుగుతుంది మరి ఇందాక మీరు కెన్ కానీ మే కాని వస్తే అది ఆస్క్ పెర్మిషన్ అన్నారు కదా మరి ఇక్కడ కెన్ వచ్చింది ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా అయ్యింది అంటారు దానికి జవాబు ఏంటంటే కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా అన్నప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడవచ్చా అనేది ఆస్క్ పెర్మిషన్ అక్కడ అడుగుతున్నాడు ఇక్కడ వేరే వ్యక్తి మనల్ని అడుగుతున్నాడు వేరే వ్యక్తి మనల్ని అడిగితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం ఎదుటి వ్యక్తిని అడిగితే అది ఆస్క్ పెర్మిషన్ అందుకని ఇక్కడ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అనేటటువంటిది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయింది విల్ యూ కమ్ టుమారో నువ్వు రేపు వస్తావా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ఇక్కడ పిల్లలకు పరిచయం చేయడం జరిగింది మామూలుగా ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని క్వశ్చన్ ఫామ్లో ఎలా ఫామ్ చేయాలో ఇక్కడ చెప్పడం జరిగింది ఈజ్ ఏ బాయ్ దాన్ని క్వశ్చన్గా అడగాలంటే ఈజ్ హీ ఏ బాయ్ మనకు ఆ సెంటెన్స్లోనే ఉంది ఈజ్ ఎ బాయ్ హీఈ్ హీ ఏ బాయ్ అని మనం దాని నుంచే సెంటెన్స్ ని ఫార్మింగ్ లా మారుస్తున్నాం అనమాట దే ఆర్ కైట్స్ ఆర్ దే కైట్స్ షీ కెన్ ప్లే కెన్ షీ ప్లే యూ విల్ కమ్ విల్ యూ కమ్ ఐ ఎ కార్ ఐ ఎ కార్ విల్ గో టు పిక్నిక్ విల్ వీ గో టు పిక్నిక్ షీ ఈస్ ఎ డాక్టర్ ఈ షీ ఎ డాక్టర్ దే ఆర్ ప్లేయింగ్ ఆర్ దే ప్లేయింగ్ ఐ కెన్ డాన్స్ కెన్ ఐ డాన్స్ యు ఆర్ కమింగ్ ఆర్ యూ కమింగ్ హీ కెన్ రన్ ఫాస్ట్ కెన్ హీ రన్ ఫాస్ట్ చూసారా అంటే ఒక సెంటెన్స్ నుండి మనం క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి పదాలనే తారుమారుగా చేసినట్లయితే సెంటెన్స్ ఫామ్ అనేటటువంటిది అయిపోతూ ఉందన్నమాట ఈ పాఠ్యాంశంలో పిల్లలకు ఈ విషయాలను పరిచయం చేయడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాడ్జెక్టివ్ని ఇక్కడ పరిచయం చేశారు అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ని కూడా ఇక్కడ పరిచయం చేయడం జరిగింది మరొక పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో